రాజన్న సీసీల జిల్లా గంభీరంపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో కాలువల ద్వారా పొలాలకు నీరు రాక ఎండిపోతున్నాయని రైతులు పంట పొలాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ విధంగా ఎండిపోయినాక మేము ఎట్ట బతుకుడు, మేమేం చేసుడు, మాకు ఇంకో పని రాదు, ఇదే వ్యవసాయం మీద బాగుపడి ఉండు, వారానికి రెండు తల్లిస్తాను అంటుర్రు. వారానికి రెండు తల్లి ఇచ్చినాక ఎట్ట బతుకుడు, ఈ పంట వండుతుందా, మేమేం చేసుకొని బతుకుడు, మా పెళ్ళం పిల్లలే ఎట్ట చదువుకోమంటారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాక మేము రౌతులం ఎట్ట బతుకుదాం, ఇది ఏంది ఇది. మేము అదే మానేడుతాము, సాత నంబరు మాది, మాది భీముని మల్లారెడ్డిపేట. అయినా ఇప్పుడు ఈ సాత నంబర్ ఇడిసిరు, ఇంత మురుకు మంచి ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు నీళ్ళు ఎక్కడం తక్కువ ఇడిసిర్రు. ఈ తక్కువ ఇడిసిన నీళ్ళు మొత్తం కొనకు అందడం లేదు. మేము మనిషికి ఎకరమో రెండు ఎకరాలు వేసుకున్నాము. మనిషికో ఎకరం వేసిన వాళ్ళు 30-35 వేల ఖర్చు వచ్చింది, రెండు ఎకరాలు వేసుకున్నా 60-70 వేల ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ వారకు వారం రోజులకు ఒక తడి వాడతలేదు. మొన్నటి ఈ వారం లోపల 3-4 మట్ల దిగబెట్టిరు. మళ్ళీ ఇలా శుక్రవారము, రేపు శనివారం మళ్ళీ దిగబెడతారు. మాకు ఇప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నీళ్ళ గురించి అడుగుతుంటే ఆ డిప్యూ సార్ వచ్చిండు, ఇంకో రమేష్ సార్ వచ్చిండు, అందరు వచ్చారు, కానీ ఎవరు నీళ్ళు ఇడిచడం లేదు. ఏమని అంటే మీరు ఏం చేసుకుంటారు, చేసుకోపో, మాకు ఇచ్చేది గింతే అంటుండ్రు. ఏమని అంటే మేము గవర్నమెంట్ జాబులు వాళ్ళు అంటారు. మరి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఓకే, మరి మా ప్రైవేట్ జాబులకు మా రైతులకు మరి ఆదుకునే వ్యక్తులు లేరా? ఈ జాబులు వచ్చిన వాళ్ళు మీరు బతికేటట్టయితే మరి రైతులు మరి చంపుతారా? ఇప్పటి వరకు చంపింది కాదు, ఇంకేం చంపుతారు? ఈ మానేరు నిండేటిదే ఒక 4-5 ఏళ్లకు ఒకసారి నిండుతుంది. ఆ నిండిన సంవత్సరము ఇది మమ్మల్ని ఒక రేవున నీళ్ళు ఆగిపిస్తారు, గోస పెడుతురు. మరి మానేరు మంచిగా నిండినాడే, నీళ్ళు ఇవ్వకపోతే మరి ఈ నిండినాడు మాకు ఇంకే నడిస్తారు. వాళ్ళకు మానేరు నిండినా నిండకున్న అందరికి జాబులకు అందరికి జీతాలు ఇస్తారు సారు. మరి మాకు నిండినప్పుడు కనీసం మాకు ఒక్కసారన్నా మా పొట్ట గడిపే అది లేదా మీ గవర్నమెంట్కు? బంగారు తెలంగాణ చేస్తాన కేసీఆర్ మరి ఈ జాబులు ఉన్న లేక పైసలు ఇచ్చుడు, కానీ మరి రైతులను ఆదుకున్నది లేదా? ఏమని అంటే మాకు ఇది అది అని మమ్మల్ని బెదిరిస్తారు, మమ్మల్ని రెచ్చగొడతారు, మాకు మా మామూలు మీద కేసులు పెడతారట. కాకపోతే మాకు ఈ నీళ్ళు సరిపోకపోతే మేము ఏదైనా ఆత్మహత్య చేసుకొని మీ పేరు మీద ఈ రకంగా చేయకపోతే మేము రైతులమే కాదు. అయ్యా మా ముక్కోడు తుంకు సాధనమ్మ తుంకు నీళ్ళు సరిపోతలేదు. మాకు సుపరియర్ చెప్పినాం, ఏ సాగు చెప్పినాం, ఏ సాగు చెప్పినాం, అందరు వచ్చేది మా ఇష్టం ఉన్నట్టు ఇస్తామని అన్నది. వారానికి రెండు తాలు ఇస్తాం. ఇంటికి అత్తే ఏమంటారు అంటే ఏ సాగు అందరూ వచ్చి ఏమంటారు, మేము వారానికి ఒకటే లిఫ్ట్ సార్ కొడుకు వచ్చింది, వారానికి మేము ఒకటే రెండు తాలు ఇస్తాం, ఇష్టం ఉంటే వారిస్తారేమని వేసుకోరని మమ్మీకి మాట్లాడారు. లేకుంటే మీరు కేసు పెట్టుకపోరే అని అన్నాడు. మరి మేము రైతులు ఏమని కేసు పెట్టమంటారు? మాకు ఇప్పుడు కొద్దిగా ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు పెట్టి మేము చేసుకున్నాం వ్యవసాయాలు. ఇప్పుడు ఆ పైసలు ఉన్నా కానీ మేము పొట్టగడుచుకొని బతుకుతుంటే ఇప్పుడు ఎందులో ఆనందమైన మా బతికేందో మీరే విచారించారు ఈసారి.